ఇక రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు కొన్ని జిల్లాల కలెక్టర్లను కూడా మార్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడతాయని సమాచారం. ఎన్నికలు ఏడాది కావడంతో అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పలు మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. ఇప్పటికే డీజీ స్థాయి సహా పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పలువురు ఐఏఎస్లకు కూడా పదోన్నతులు కల్పించనున్నట్లు సమాచారం. దీనికి కొనసాగింపుగా ప్రభుత్వం అధికారుల బదిలీలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. నిజానికి కొన్ని నెలల క్రితమే ఐఏఎస్ అధికారుల బదిలీ జరగాల్సి ఉంది. పలుమార్లు ఐఏఎస్ అధికారుల బదిలీ అంశం తెరపైకి వచ్చింది. గత నవంబర్ చివరి వారంలో దీనిపై జోరుగా చర్చలు సైతం జరిగాయి. సీఎం కేసీఆర్ పలువురు మంత్రులతో కలిసి ఐఏఎస్ల బదిలీలపై కసరత్తు కూడా చేశారు. అయితే ఆ సమయంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో జిల్లా ఎన్నికల అధికారులుగా కొనసాగుతున్న కలెక్టర్లను బదిలీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొలిక్కి రావడంతో కలెక్టర్ల బదిలీకి అడ్డంకి తొలగిపోయింది. మరోవైపు పలు జిల్లాల్లో కలెక్టర్లు రెండేళ్లకు పైగా విధుల్లో ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం శాసనసభ ఎన్నికల నాటికి అటువంటి వారిని బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తారని అంటున్నారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు ఇన్ఛార్జ్ కలెక్టర్లు కొనసాగుతున్నారు. వారి స్థానంలో పూర్తిస్థాయి కలెక్టర్లను నియమించడంతో పాటు ఇతర జిల్లాల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం. అటు ఉన్నతాధికారులకు సంబంధించి కూడా భారీగానే మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. కార్యదర్శి స్థాయి వరకు మెజారిటీ అధికారులకు స్థానచలనం కలగవచ్చని చెబుతున్నారు. కొందరు అధికారులకు ఉన్న అదనపు బాధ్యతలను ఇతరులకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కార్యక్రమాల అమలు పూర్తిస్థాయిలో పర్యవేక్షించేలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.